తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కంటిన్యూస్ గా రైతు బంధు డబ్బులు తీసుకున్నాడు. సినిమా యాక్టర్లపై అన్నాడు, నీకు రాలేవా, నువ్వు తీసుకోలేదా, తీసుకుంటే నువ్వు సినిమా యాక్టర్లపై నీకు రాకపోతే నువ్వు రుజువు చేయి, నీకు వచ్చినట్టు రుజువు చేస్తే మన ముక్కు నేలకు రాస్తావా చెప్పు. ఆ రకంగా అన్ని తొప్పుకునేది కరెక్టే, ప్రజల దమ్ము సొమ్ము దోసక తినేది కరెక్టే మాట్లాడేది. ఇప్పుడు రైతు బంధు మేము ఇవ్వమంటున్నాం, ఎవరికి ఇవ్వమంటున్నాం అర్థమవుతుందా మీకు? రైతులకు కాదు, పెద్ద రైతులకు అందరికీ రుణమాఫీ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పెద్ద రైతులకు రుణమాఫీ వస్తుంది. ఉదాహరణ చెప్తున్నా, నాకు 20 ఎకరాలు ఉన్నది, నాకు భార్య ఉంది, నాకు ఇద్దరు కొడుకున్నాడు, ఒక బిడ్డ ఉన్నది. నా భార్య పేరు మీద చేస్తా, నా కొడుకు పేరు మీద చేస్తా, కూడలి పేరు మీద చేస్తా, అందరం 5 ఎకరాల లోపలికి వస్తాం. మాకు రుణమాఫీ, మాకు రైతు బంధు రాదా, వస్తుందా లేదా? ఎవరికి రాదు, ఎవరికి ఏనంటుండే. ఈ విధవ కూడా మాట్లాడిన మొన్న పంట పెట్టని భూములకి ఏనన్నాడు, పంట పెట్టని భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? గిరిజనుల దగ్గర, హరిజనుల దగ్గర, పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఉన్నాయి. ఎవరికి ఏమంటారు మీరు? రైతు బంధు ఎవరికి ఏమంటారు చెప్పండి? గరీబ్ వాళ్ళకే ఏమంటారు మీరు? ఉన్నోళ్ళకి ఇస్తామంటారు, గరీబ్ వాళ్ళకి ఏమంటారు? కాబట్టి మీరు వస్తే వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి, జబర్దస్తు బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తుంది. అన్ని రంగాల్లో కూడా నారాయణకేళ్ళ వెనకబడేసారు. మనం అగర్సే బీఆర్ఎస్ పార్టీ మధ్యన అధికారంలోకి రాకపోతే ఇప్పటికి ఒక ఊర్లో కూడా తాగునీరు రాకుండే, తాగునీరు లేకుండే, సాగునీరు లేకుండే ఈ దద్దమ్మ ఎమ్మెల్యే గెలిచాడు. అది ఏం వాపసు అయింది? బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాపస్ రాయ. నారాయణకేళ్ళ రైతులందరికీ పండించే కొరకని భూములు కూడా సేకరణ చేసి పనులు ప్రారంభిస్తే నడుస్తున్నాయి పనులు. ఇప్పుడు వరంచో నరవాలండి, వరంచకాడ పనులు బంద్ అయిపోయినాయి. అట్లానే 8 చెరువులు మంజూరు చేసిన, టెండర్లు చేసిన, అవి ఆగిపోయినాయి. నారాయణకేళ్ళ నిండా అభివృద్ధి పనులు చేయడమే కాక ఇంకా అభివృద్ధి పనులు మంజూరు చేసినాయి, గ్రౌండ్ కాల్చినాయి. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళని గెలిపించింది దేని కొరకయ్యా? మనకు సేవ చేసే కొరక, లేకపోతే దోసక తినే కొరకనా? అధికారం నడిపెట్టుకుని దోసక తినే కొరక. ఈరోజు అధికారం నడిపెట్టుకొని దోసక తినే కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడ్డది, సంక్షేమం కుంటుపడ్డది. ఏదయ్యా వీరు ఇచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి చెక్క చూపెట్టు మనం. ఆ రోజు మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మనం వేసిన డబ్బులే, నేను సంతకాలు పెట్టినాయే ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఈరోజు పేపర్లో ఇచ్చింది ఏదో 1,750 కోట్లు, ఎంత నాకు కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు. ఇవన్నీ కొత్తగా వచ్చిన వాటికి ఇస్తామని అంటారు, అంటే పాత వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా. 9 నెలలు అధికారం నుండి ఒక కళ్యాణ లక్ష్మి చెక్కేయలేదు, 9 నెలలు అధికారం నుండి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చేయలేదు. ఈరోజు వాళ్ళు పంచిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అన్నీ కూడా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను పెట్టిన దరఖాస్తులు నేను పైరు చేసి శాంక్షన్ చేపిస్తే తీసుకొచ్చి పంచుడు చేస్తుండ్రు. మరి ఎవరికైనా పేదోళ్ళు దవాఖాన పడితే ఏం చెప్తుండంటే మీరు నా దగ్గర రావద్దు, నాకు దరఖాస్తు పెట్టద్దు, ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది, మీరు ఆరోగ్యశ్రీలో తీసుకోండి అని అంటారు. ఎట్లయితే అది ఎమర్జెన్సీ ఉంటుంది, ఆరోగ్యశ్రీలో కవర్ కాదు, చచ్చిపోవాలా, ఏదో చచ్చిపోవనా? ఇది వీళ్ళు వచ్చిన నుంచి ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు. అట్లనే నేను ప్రతి ఒక్క స్కీమ్ గురించి, ఇప్పుడు మహిళలు ఉన్నారు, మహిళలు ఉద్యమిస్తే ఏదైనా అవుతుంది. మహిళ అంటే ఒక శక్తి, మహిళ అంటే ఒక శక్తి. మహిళ ఏమిటో దక్క కాదు. మహిళలకి ఏమిచ్చిండు హామీ? 2,500 ప్రతి నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 9 నెలలు గడిచింది, ఇచ్చిర్రా? ఇయ్యలేదు. నేను మహిళలు కూడా ఉద్యమించాలని చెప్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు చేస్తుంది. మీరు మహిళలు కూడా ఉద్యమించి మీకు రావాల్సిన హక్కు, మీకు మా ఇచ్చిన మాట మీరు సాధించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పోరాటం చేయని ఏది రాదు. అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అరే కళ్యాణ లక్ష్మి చెక్క 1,00,000 రూపాయలే దిక్కులేదు ఈ తులం బంగారం పెట్టుపోయింది. మరి మీరు ఊరుకుంటే వస్తాయా? ఊరుకుంటే వస్తాయా? మా టీఆర్ఎస్ పార్టీ అని రుజువు పెట్టకపోతే ఈ రైతు రుణమాఫీ ఈ పార్టీ అన్నా వచ్చేదా? రాకపోయేది. కాబట్టి మనం ఉద్యమిస్తేనే అన్ని సాధ్యమవుతాయి. అట్లనే యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు దొంగ హామీలు ఇచ్చారు వీళ్ళు. కాంగ్రెస్ దొంగలు దొంగ హామీలు ఇచ్చారు.
ఏమని చెప్పారు మీకు అందరికి, ఎస్ఎస్సి పాస్ అయిన వానికి 10,000, ఇంటర్ పాస్ అయిన వానికి 25,000, డిగ్రీ పాస్ అయిన వానికి 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 100,000 ఇస్తామని చెప్పి మీకు మాట ఇచ్చారు. ఎవరికైనా ఒక రూపాయని ఇచ్చారా? నాకు వస్తున్నాయి మెసేజ్లు, ఇంకా ఎమ్మెల్యేని ఫీడ్ చేసుకునే కొంతమంది దగ్గర ఉంటే సార్ నాకు ఇస్తానా 25,000 రాలేదు సార్ తొందరకి నాకు బాకీలైనా అని యూత్ మెసేజ్లు పెడుతుంది. నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు? మీకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. సదానా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఆ యూత్ డిక్లరేషన్ అని పెట్టి యూత్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి మొన్న భట్టి విక్రమార్క గారు ఏం చెప్తారు అసెంబ్లీలో? ఏం చెప్పిండు? లేదు లేదు మేమేమి మాట ఇవ్వలేదని చెప్తాడు. అన్ని వీడియోలు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రకంగా వాళ్ళు ప్రజలను వంచుకుని మోసం చేశారు. మరి ప్రతి ఒక్క విషయంలో చెప్పిన ఇచ్చిన హామీలు 420 హామీలు కూడా అమలు చేయలేదు. మా టీఆర్ఎస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అట్లనే మేమంతా కూడా మా కార్యకర్తల వర్గం అంతా కూడా ఎప్పటికీ ఈ హామీలు అమలు చేసే కొరకని గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం, మేము ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నదో ఆ ఎలక్ట్రిసిటీ కరెంటు కూడా ఈరోజు రైతులకు సరిగా అందిస్తలేదు. వస్తుందా కరెంటు అందరికి? రైతులకు కరెంటు సరిగా ఇస్తలేదు. అప్పుడు ఎట్లా వచ్చింది 24 గంటలు? ఇప్పుడు ఎట్లా రాదు? మీరు చేతగాని దద్దమ్మలు అయితేనే కదా, చేతగాని విధవాలు అయితేనే కదా ఇది అయ్యేది. కాబట్టి ఈ దద్దమ్మలు చేపట్టుకనే కరెంటు రాక పొలాలు ఎండిపోతున్నాయి. మా పిల్లలు చెప్పి ఐరన్లోకి వచ్చింది, ఐరన్లోకి వచ్చి వానలు అటే పోయినాయి. చుట్టూ పడుతున్నాయి కానీ మన ఆరోగ్యంలో పడతారు జగన్ ఐరన్లోకి అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఆలోచన చేయలేదు. వర్షాలు పడతారు, మా తరపు నుంచి పోరాడుతున్నప్పుడు మీకు అన్నదండం ఉంటామని చెప్పేసి మా రైతులే మాకు ఈ దండ వేశారు. కాబట్టి మేము రైతుల కొరకు, ప్రజా ఇంకా మిగతా ఇచ్చిన మాటలు కూడా అమలు చేసే కొరకు అని ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. మరి మీరందరూ కూడా మాకు అండదండంగా ఉండాలి. మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మన పెద్ద ఆయన చెప్పిండు, మీకు మగతనం ఉందా? మా కేసీఆర్కు మగతనం ఉండే. కేసీఆర్ నేను ఎకరానికి ఇస్తా, 2 ఎకరాలకు ఇస్తా, 5 ఎకరాలకు ఇస్తా అని మాట్లాడలేదు. ఎంతమంది రైతులు ఉన్నారో రైతులందరికీ నువ్వు చెప్పినట్టు ఆయన కూడా చెప్పిండు, ఆయన అమలు చేసిండు. నీకు మగతనం లేదా అని అడిగింది పెద్ద ఆయన. నిజంగానే ఈ పెద్ద ఆయన చెప్పినట్టు నీకు మగతనం ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ఒక్క రైతుకు బేషరతుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. 2 లక్షల వరకు చేస్తాను. 50,000 చేసిండు, మిగతా విత్తు కట్టమన్నాడు. అంటే 2 లక్షల రూపాయలకి రాదా? 1,00,000 చేసిండు, మీరు మిత్తి నువ్వు కట్టుకో అన్నాడు. అది 2 లక్షల రూపాయలు రాదా? కొన్ని మాత్రమే, అది కూడా కొన్ని మాత్రమే చేసిండు, అన్నీ చేయలేదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు అన్ని భ్రమలు పెడుతున్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు 6 గంటల కరెంటు ఇస్తామని 3 గంటల కరెంటు ఇస్తే 24 గంటల కరెంటు ఇచ్చిండు సార్. మరి రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తానని మాట ఇవ్వలేదు, రైతు బంధు ఇచ్చిండు. సాగుకు నీళ్ళు ఇస్తానని మాట ఇవ్వలేదు, సాగుకు నీళ్ళు ఇచ్చిండు. రైతుల అంతకుముందు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకుండే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ధాన్యం కొన్నాడు. నారాయణకేట్ ఒక మార్కెట్ యాడు దిక్కు లేకుండే రైతులు మాట్లాడుతున్నారు. మార్కెట్ యాడు కట్టించిండు నారాయణకేట్లో ఒకటి, శంకరంపేటలో ఒకటి, మండలికి ఒక గోదాం కట్టించిండు. రైతుల వద్ద కొనుగోలు చేసిండు, ఆ గోదాములలో పెట్టిండు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా భరించిండు, రైతులకు అన్ని చేసిండు. ఎరువులకు విత్తనాలు విత్తనాల కొరత లేదు, అన్నీ సక్రమంగా అందించిండ్రు. మరి ఈరోజు ఏమైందా మీకు? అన్నీ మేము చేసిపోయినాయన్నా చక్కగా నడిపించాలి కదా, మీరు కొత్తగా నడిపించకుండా సరే. మరి ఇంటికి నారాయణకేట ప్రాంతం అన్నిట్లా బాగా నీటి తాగునీటి సౌకర్యంలో వెనుకబడిన ప్రాంతం నారాయణకేట ప్రాంతం. ఒక 40-50 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా పేపర్లలో, ఢిల్లీ పేపర్లలో కూడా చూస్తున్నా నారాయణకేట ప్రాంతం ఇట్లుందని. ఈరోజు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన కేసీఆర్కి దక్కింది. అది ఇప్పుడు నడిపిస్తున్నా సక్రమంగా. ఒకరోజు వస్తే ఒకరోజు వస్తలేదు, ఒకరోజు వస్తే 2 రోజులు వస్తారు. ఈ రకంగా సాగునీరు కూడా సరిగా అందిస్తలేదు. కాబట్టి హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.
హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.